నమస్కారం ఎస్కేవన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యామిని ఎమిగనూరు మండలంలోని పెసలదిన్నె పార్లపల్లి గ్రామాలలో ఆదోని ట్రైనీ డీఎస్పీ జైరామ్ ప్రసాద్ అధ్యక్షతన సీఏ మహేశ్వర్ రెడ్డి పాల్గొని పెసలదిన్నె పార్లపల్లి గ్రామాల ముస్లిం సోదరులతో బక్రీద్ పండుగను పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ భయంకరమైన కరోనా వైరస్ కారణంగా ప్రార్థనా మందిరాల్లో కాకుండా ఎవరి ఇంటి దగ్గరే వారు బక్రీద్ పండుగను సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్కులు ధరించి చేతులకు శానిటైజర్లు వేసుకుని ప్రశాంతంగా జరుపుకోవాలని పశువులను వదించకూడదని తెలిపారు. మీకు ఇబ్బందులు ఎదురైనా పోలీస్ వారిని సంప్రదిస్తే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మాలింగ మునిమ మునిస్వామి సుధాకర్ హోంగార్డ్ నరసింహులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రైతు మనకు సార్ డీఎస్పీ సార్ కొత్తగా వచ్చాడు మనకు జయరామ్ ప్రసాద్ సార్ అని చెప్పేసి ఒక నెల రోజుల పాటు మన దగ్గరే ఉంటారు సార్ మన స్టేషన్లో మన దగ్గరే ఉంటాడు ఇక్కడే డ్యూటీ చేస్తాడు రేపు బక్రీద్ గురించి సార్ కూడా అవగాహన ఉండాలని చెప్పేసి సార్ చూద్దాం అని చెప్పి మనం తీసుకొని వస్తాం సార్కి సార్ కూడా రేపు బక్రీద్ గురించి నాలుగు మాటలు నేను చెప్తాడు సార్ చెప్పినటువంటి మాటలు విని మీరు అవన్నీ కూడా రేపు తూచా తప్పకుండా పాటించి పోలీస్ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలిగించద్దు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దు పండగను పండగలాగా ప్రశాంత వాతావరణంలో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఎల్లవేళ బక్రీద్ జరుపుకుంటున్నారు ఈరోజు ఇంత స్పెషల్గా మళ్ళీ మళ్ళీ మేము పదే పదే చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల ఈ కరోనా ముఖ్యంగా ఎక్కడైనా ఎక్కడైతే జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటారు శుభ్రత పాటించకుండా ఉంటారు అక్కడ బాగా ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ పండగని శాంతియుతంగా జరుపుకుంటారని ముఖ్యంగా ఇక్కడ రావడం జరిగింది. మధ్య సాక్రిఫైస్ చేయాలో తెలిసిందే కాకపోతే కొన్ని కొన్ని అప్పుడప్పుడు చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే యానిమల్స్ ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తారో ఆ పీరియడ్ ఆ టైం పీరియడ్ని ఎంత వీలైతే అంత తక్కువ కుదించి త్వరగా ముగించేయండి. ఎర్లీ మార్నింగ్ చేస్తారా మాత్రమే ఏం లేదు ఒకటే చేసుకోండి పెట్టింది ముఖ్యంగా కరోనా ఈ ఊళ్ళో ఏమైనా ఉన్నాయా కేసులు మీరు ఉన్నప్పుడు మరి ఎంత జాగ్రత్త పాటించాలి ఇప్పుడే అక్కడికి వెళ్ళిన పెద్ద అక్కడైతే లేవు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. కరోనా పరంగా అయితే మాత్రం శానిటైజర్ మాస్క్ ధరిస్తూ లేదు గుంపులు గుంపులుగా తిరగచ్చు పండుగని చెప్పేసి మీకు లేదా మసీదుకి వెళ్ళి నమాజ్ చేసిన అవసరం లేదు. భగవంతుడు ఏ రోజు మనం ఆ రోజు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో అదే దాని ప్రకారం చేయాలి అది కూడా మేము చేసుకున్నది కూడా సైలెంట్గా మూడో రోజు నుంచి కూడా క్లోజ్ చేసేయాలి. సో అంటే సబ్జెక్ట్ మీరు ఖచ్చితంగా పాటించి ఈ పండుగ మీరు చేసుకోండి మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మా ఫోన్ చేసి మీరు మాత్రమే ఒకరికొకరు కొట్లాడుకోవచ్చు ఖచ్చితంగా పోలీసులు వచ్చి మీకు ఏ సమస్య అయినా తెలుస్తాం ఒకవేళ మా సార్ కాకపోతే సేవలు తీసుకుని ఆరే తీసుకుని ఇబ్బంది అండి వారు మీరు అందరూ దాన్ని ఫాలో అయ్యి ప్రతి దాంట్లో చిన్న సంఘటన ఏదో జరుగుతున్నాం అవి ఎన్ని కూడా రేపు ఏమి జరగకూడదు అలాంటి మీకు ప్రియమైన పాటిస్తూ మాస్క్ ధరించి పండుగ హ్యాపీగా జరుగుతుంది. నమస్కారం నేరుగా చెప్తున్నాం